కాకాసురుడనే రాక్షసుడు కాకుల మూపుతో వచ్చి ఈ శివుణ్ణి భూమి మీద ప్రతిష్ట కానీయకూడదని కక్ష కట్టి ఆ తపస్సు భంగపరచాలని ఈ కొండను రెండుగా చీల్చుకొని లోపలికి వస్తాడు. ఇది అదే లోపలికి వచ్చి అతని చుట్టూ చేరి కా అని ముత్తుకుంటూ ఆ తపస్సును భంగపరుస్తారు. అప్పుడు ఆ మహర్షి లేచి కళ్ళు తెరిచి చూసే వరకు ఎదురుగా కాకి అవుతుంది. కాకి ఎవరి వాహనం అంటే శనీశ్వరుడు వాహనం. ఈ క్షణం నుంచి శని కానీ కాకి కానీ ఈ యాగంటి క్షేత్రం పరిధిలోకి రాకూడదని శిక్షిస్తారు. నాటి నుంచి నేటి వరకు కాకి అనేది యాగంటిలో కనపడదు, దాని సౌండ్ కూడా వినపడదు. కాబట్టి శని లేని ప్రదేశం కాకి రాని ప్రదేశం అంటే యాగంటి ప్లస్ ఈ జిల్లా గుంటూరు జిల్లాలో కొట్టప్పకొండ. ఈ రెండు దేవస్థానాలకి ప్రాధాన్యత ఉంది. మన మానవం కాబట్టి మనం పుట్టిన గడియ గ్రహ నక్షత్రాన్ని బట్టి మనకేమైనా శనిపీడ దోష గ్రహాలుంటే సంవత్సరంలో ఒక్కసారైనా ఈ రెండింటిలో ఏదో ఒక దేవస్థానాన్ని దర్శించుకుంటే మనలో ఉన్న శని పాపకర్మలు తొలుగుతాయని ఆనాడు ఆ మహానుభావుడు ఆ కాకికి శాపం ఇచ్చినప్పుడే మన మానవ జాతికి విముక్తినిచ్చాడు. కాబట్టి విధిగా సంవత్సరంలో ఒక్కసారైనా ఈ రెండింటిలో ఏదో ఒక దేవస్థానాన్ని దర్శించుకుంటే శుభప్రదం ఇలా చెప్పించింది. హలో ఫ్రెండ్స్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.